నేనే కనుక అసెంబ్లీలో కనుక ఉండుంటే రైతాంగం కోసం నివర్ తుఫాన్ అప్పుడు ఎలా వచ్చామో అంత బలంగా ప్రశ్నించేవాడిని రైతాంగాన్ని కోసం. ఈసారి అవనగడ్డ రైతాంగాన్ని ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని మిమ్మల్ని ఒకటే కోరుకుంటా ఉన్నాం. నాకు రైతాంగం మీద నాకు అన్నం పెట్టిన రైతు మీద అమితమైన గౌరవం నాకు. అందుకని నా సొంత డబ్బులు కౌలు రైతులకి ఒక్కొక్కరికి 100,000 రూపాయలు చొప్పున ఇచ్చాం మేము. ఇది ఎందుకు చెప్తా ఉన్నా అంటే నేను రైతాంగం కోసం మీకు అండగా ఉండేలాగా మీరు ఈసారి వచ్చే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం ఈ అలయన్స్ కి మీరు నిలబడాలని మనస్ఫూర్తిగా. ఎందుకంటే మీకోసం కొద్ది మందికి ఇబ్బంది ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన ఇబ్బంది ఉంటే నేను మీకు హామీ ఇస్తున్నాను, నేను ఒకసారి మాట ఇచ్చానంటే నేను నిలబడతాను, ప్రాణం పోవాలి నాకంటే.